సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో. రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం, సుస్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైనటువంటి శ్రావణ మాసం మొదలైపోయింది. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. అద్భుతమైన ప్రాజెక్టులు, చూడచక్కని నిర్మాణాలు, ఆకాశాన్ని తాకే హైరైజ్ టవర్లు, విలాసానికి నివాసం అనిపించేటువంటి విల్లాస్, బెస్ట్ లొకేషన్లో టాప్ ప్రాజెక్టులన్నీ ఒకే చోట ఒకే టైంలో కొలువు తీరడం అంటే సూపర్ అనే చెప్పాలి. రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న క్రెడై హైదరాబాద్ చాప్టర్ ఆగస్ట్ నెలను రియాలిటీ పండగ నెలలా మార్చేసింది. ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తోంది. లాస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయింది. అదే జోష్ తో నార్త్ జోన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో మొన్న శుక్రవారం అత్యంత గ్రాండ్ గా ఈ ఈవెంట్ ప్రారంభమైంది. ఆనెస్ట్ గా, సో యూజువల్లీ ఫస్ట్ లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు కూడా అందరికి ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఫైండింగ్ అ హోమ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి షోస్ జరిగినప్పుడు మనం అందరం వస్తే ఏబుల్ టు సీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ, యుల్ బి ఏబుల్ టు పిక్ అండ్ చూస్ ఈజీగా. సో దిస్ సచ్ షోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ వన్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ ప్లేస్. సో ఐ థింక్ everyone should come visit. Andar randi, oka idea vastundi. Villas unnai, flats unnai, they have multiple options, varieties under one roof, so it's your one stop solution for all home problems annattu. thank you so much for calling me here today. Andariki namaskaram. Ma second property show ante August nello nirvahinche rendo property show inaugurate cheyadam jarigindi. Mee andaru kuda telisinde August 2nd 3rd 4th ki Hitex lopala nirvahinchina modati property show chaala successful ga jarigindi. Expect మించి కస్టమర్స్ రావడము, తర్వాత సేల్స్ కూడా ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దాని పాజిటివిటీ ఏంటి అనేది రిఫ్లెక్షన్. అది కొంపెల్లి స్ట్రీ కన్వెన్షన్ లో నిర్వహించే ప్రాపర్టీ షో 9th, 10th, 11th 3 రోజుల లోపల ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్రాస్ తెలంగాణలో గానీ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో గానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ లోపల ప్రాపర్టీస్ కొనాలనుకుంటే కూడా తప్పకుండా విజిట్ చేయండి. దీంతో పాటుగా ముందు మేము ఇంకా నిర్వహించబోయే 23rd, 24th, 25th కి కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కకి నిర్వహించే ప్రాపర్టీ షో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాము. ఓవరాల్ గా మేము చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ కొత్త ప్రణాళికలతో వస్తుంది కాబట్టి ఇంకా నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో ఇంకా మార్కెట్ పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి, ఇల్లు అనే మీ కలని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. North Hyderabad has got the biggest like potential compared to all other areas. It's not because I'm just standing here in the North show. This part is very well connected unlike all other parts. It's so well connected from the Secunderabad extension. From Patancheru till Shamirpet, we have got the connections to Northern Hyderabad. And from there, we have the ORR and even the planning towards the RRR. So there is a lot of potential of lands here. The lot of affordable projects, mid-size, high-rise projects coming here. And even if you see the vision of our chief minister, as soon as he has come, he has done the foundation stone for the first elevated corridor, which also happens to be North Hyderabad. The North is always at the gateway of Telangana. Thank you all. Kreda Hyderabad, we have just finished in the western part of that. And this week we are doing the northern part. Whatever the social media myth about brand Hyderabad, about market Hyderabad, I think we have disabled in the west. With this 3 days, I think we would get more positive and I would see our participants conversion of much more numbers and good numbers, and I hope we'll announce a great number as we've announced at the end. That was a 270 crore sale. In that, I hope we've meet somewhere near or half of it in the northern part. I again congratulate all the participants and all the best. Thank you.
ఫ్రైడే ప్రాపర్టీ షో అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ప్రతి సంవత్సరం ఎన్నో ప్రాపర్టీ షోలు జరుగుతూనే ఉంటాయి, కానీ అందరూ ఎదురు చూసేది ఫ్రైడే ప్రాపర్టీ షో ఎప్పుడు జరుగుతుందా అని. ఎప్పుడు ఒక్కటే దగ్గర జరిగే ప్రాపర్టీ షోను హైదరాబాద్ అన్ని దిక్కులకు తీసుకెళ్లడం మంచి నిర్ణయం ఇది. ఇది రెండోసారి ఇక్కడ నార్త్ ప్రాపర్టీ షో జరగడము, అదేవిధంగా ఈస్ట్ లో కూడా జరుగుతున్నది. దీనికి హృదయపూర్వకంగా మా ఫ్రైడే హైదరాబాద్ కు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు 20 రోజు నోవోటల్లో క్రీడై తెలంగాణ తరఫున స్టేట్ కాన్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ డయాస్ మీద ఎన్నెన్నో విషయాలు మనము వినబోతున్నాము. ఇంకా స్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా కాబోతుంది, వారు ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేస్తారు. క్రీడై బిల్డర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పనిసరిగా స్టేట్ కాన్ లో మీరు అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఎండ్ యూజర్స్, అంటే హోమ్ బయర్స్, ఎందుకంటే మీకు ఒక అవకాశం దొరికింది. ఈ 3 ను ప్లీజ్ దయచేసి యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని తిరగాలంటే మీకు నెలలు పడుతుంది, మీకు ఆ టైం దొరకదు. కాబట్టి మీరు నిజంగా కూడా మీరు ఒక మంచి మీకు నచ్చింది తీసుకోవాలని అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మొత్తం ఎగ్జిబిట్ చేసినారు అండర్ వన్ రూఫ్. మీరు ఇక్కడికి వచ్చి కొన్ని అవర్స్ కనుక మీరు స్పెండ్ చేయగలరు, మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ 3 డేస్. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఎండ్ యూజర్స్ అండ్ ది హోమ్ బయర్స్. థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది, అందుకు తగినట్టు లైఫ్ స్టైల్లోనూ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్ మరింత ట్రెండీగా మారిపోతుంది. అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ని ఇస్తూ న్యూ ఏజ్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమార్క్ స్పెషాలిటీ. క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రస్తుతం నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వివరిస్తోంది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కొంపల్లిలో డెవలప్ చేసిన నార్త్ వేవ్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకో నెక్స్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాపర్టీ షో సందర్భంగా కస్టమర్లకు మరింత బెనిఫిట్ దక్కేలా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ అట్రాక్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ ఆగస్టు 9, 10, 11 తేదీలలో జరిగే క్రీడాయ హైదరాబాద్ నార్త్ ప్రాపర్టీ షోలో ప్రైమార్క్ సరికొత్త లగ్జూరియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ లో ఫ్లాట్ బుక్ చేసుకోండి. 2BHK కి 2 ACs, 3BHK కి 3 ACs ఉచితంగా పొందండి. ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రైమార్క్ వారి PLB స్టాల్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే. త్వరపడండి, బిచ్ చేయండి. క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో స్టాల్ నంబర్ PLB శ్రీ కన్వెన్షన్ కొంపల్లి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండ్. సో నార్త్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్త్ క్రెడై ప్రాపర్టీ షో అండి 9th, 10th, 11th జరుగుతుంది. మేము ప్రైమార్క్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాం. మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నియర్గా ఉన్న లొకేషన్ అండి అది. శ్రీ కన్వెన్షన్ ప్రాపర్టీ షోకి ప్లీజ్ డూ విజిట్. నో EMI గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ లొకేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవచ్చు. అండ్ మేము అక్కడ 3 డేస్ కూడా ప్రాజెక్ట్ సైట్ విజిట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, ఐఎమ్ తిరుపతి ఫ్రమ్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ సీనియర్ సేల్స్ మేనేజర్. సో ప్రజెంట్లీ మనకి 4 ప్రాజెక్ట్స్ అనేది కంపెనీ చేస్తుంది. సో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మాది ప్రైమార్క్ నార్త్. ఇది వచ్చేసి బహదూర్పల్లి లొకేషన్లో ఉంది. సో ఎవరైతే క్రెడై ప్రాపర్టీ షోలో బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఒక ఆఫర్ రన్ చేస్తాం. 2BHK పర్చేస్ చేసే వాళ్ళకి 2 ACs అండ్ 3BHK పర్చేస్ చేసే వాళ్ళకి 3 ACs అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ 3 డేస్ వరకే ఉంటుంది. క్రెడై ప్రాపర్టీ షో జరిగి 3 డేస్, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉంది, అది ప్రైమార్క్ డిస్టేచర్. అది కూడా బహదూర్పల్లి కొంపల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. అది వచ్చేసి 5 ఎకర్స్ లో ఉంది, 6 టవర్స్ ఉన్నాయి, G+8 ఫ్లోర్స్ ఉంటుంది. ఓవరాల్ 416 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 250 వరకు ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి. సో మీరు ప్రాజెక్ట్ ని లైవ్ గా మీరు వచ్చేసి చూడొచ్చు. సో ప్రాజెక్ట్ లో ఎవరి అమ్యూనిటీస్ అన్ని కూడా ఫినిష్ అయ్యాయి. అది వచ్చేసి 5,500 కోట్ చేస్తున్నాము. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైమార్క్ ఎకోనెస్ట్, అది వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంది. అది ఓవరాల్ గా 5 ఎకర్స్ లో ఉంది, 410 ఫ్లాట్స్ వస్తున్నాయి, 5 టవర్స్ 10 ఫ్లోర్స్ ఉంది. అది మనకి ఈ ఇయర్ డిసెంబర్ లోనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది 4,800 కోట్ చేస్తున్నాము. సో ఇంకొకటి వచ్చేసి మియాపూర్ లో మాది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది వచ్చేసి ప్రైమార్క్ ఇన్స్పైరా, అది వచ్చేసి 6 ఎకర్స్ లో కడుతున్నాం, 4 టవర్స్ ఉన్నాయి, 17 ఫ్లోర్స్ ఉంటుంది. దాంట్లో 9 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ సైజ్ ఉంటుంది. టోటల్ గా 884 ఫ్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఈ ప్రాపర్టీ షోకి వచ్చే వాళ్ళు ఎవరైనా మా ప్రాజెక్ట్స్ విజిట్ చేయాలనుకుంటే మేము వెహికల్ కూడా అరేంజ్ చేసాము. వెహికల్ అరేంజ్మెంట్ వచ్చేసి నార్త్
ప్రాజెక్ట్ కి, డిస్టేచర్ కి అండ్ ఎకోనెస్ట్ కి. రియాలిటీ ఇండస్ట్రీలో వేరెవరూ సాధించలేని రికార్డులు, ఇంకెవరు అందుకెళ్ళని లక్ష్యాలు చేరుకోవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. సంవత్సరాలు మారినా చెక్కు చెదరని విలువలు కొనసాగించాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ గా గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మరొకరు చేరడేనంత ఎత్తుకు ఎదిగి కస్టమర్ల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయటమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చేసింది. సిటీలో అన్ని వైపులా ట్రెండీ అండ్ ట్రెమెండస్ ప్రాజెక్టులతో దూసుకెళ్తుంది వాసవి. సిటీలో 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తాన్ని రూపించుకుంటోంది. నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని దిక్కుల వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ కీలకంగా ఉంటోంది. ప్రస్తుతం కొంపల్లిలో జరుగుతున్న నార్త్ జోన్ క్రెడాయ్ ప్రాపర్టీ షోకు పెలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. సిటీలో నార్త్ వైపు ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులెన్నో వాసవి డెవలప్ చేస్తోంది. నేచర్ కి దగ్గరగా ఉండాలనుకునే వారి చాయిస్ కి తగ్గట్టు సుచిత్ర సర్కుల్లో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా నందనం డెవలప్ చేస్తోంది. కోంపల్లిలో లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది. క్రెడాయ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోలో ఈ రెండు ప్రాజెక్టులు ఎంతో హైలైట్ గా నిలిచాయి. రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భూమి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కోటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఇమ్యూనిటీస్తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. అందరు నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్ గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భూమి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి ఆవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్ గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంతి అనూహ్యమైన స్పందన మాకు వాసవి ఆవాస ప్రాజెక్టుకు వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి ఆవాసాలు ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్ లో ఒక గొప్ప ప్రాజెక్ట్ గా ఆవాస రాబోతుంది. హలో అండి, వాసవి గ్రూప్ నుంచి కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను. క్రెడే వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్ శ్రీ కన్వెన్షన్ లో ఉంది, కొంపల్లి సర్కిల్ లో. కొంపల్లికి సంబంధించి వాసవిలో ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే వాసవి ఆవాస అనేసి విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది, రెండోది వచ్చేసి వాసవి భూమి, మూడోది వచ్చేసి వాసవి నందనం. వాసవి నందనం సుచిత్ర సర్కిల్ అండి. ఆల్మోస్ట్ వాళ్ళు మనం ఒక 2-3 మంత్స్ లోపల పొజిషన్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇది రెడీ టు మూవ్. వాసవి భూమి కొత్త ప్రాజెక్టు, మంచి గేటెడ్ కమ్యూనిటీ, గుండెపోచంపల్లి దగ్గర వస్తుంది. వాసవి ఆవాస ఇది మొత్తం లగ్జరీ విల్లాస్, మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి లగ్జరీ కన్స్ట్రక్షన్స్ తోటి ముందుకు వచ్చింది. జనరేషన్ మారుతోంది, దానికి తగ్గట్టు జనం టేస్ట్ కూడా మారుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ట్రెండీగా మారింది. తమ కలల గృహం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అదే టైంలో చక్కని అంబియన్స్ కు ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పట్టేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసే రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో ఎస్ఎంఆర్ వినయ్ కాసా కారినో ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. టిఎస్పీఏ జంక్షన్ అతి సమీపంలో 145+5 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎలైట్ పీపుల్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా కాసా కారినో ముస్తాబైంది. ప్రతి విల్లాకు ప్రత్యేకంగా హోమ్ థియేటర్, టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉండటం కాసా కారినో స్పెషల్ అసెట్. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. నమస్కారం. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్యాసా కారినో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి సార్. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ ఇన్ ద ట్విన్ సిటీస్. మన హైదరాబాద్ లో ఏదైతే లొకేషన్ బాగా ఫాస్ట్ మూవ్ అవుతుందంటే ఈ బుద్వెల్లు, కిషన్పూర్, బండగూడ, ఈ రాజేంద్రనగర్, ఈ బెల్ట్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. అండ్ బికాస్ ఆ లొకేషన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే యు ఆర్ వెరీ నియర్ టు ద ఐటీ పార్క్స్ అండ్ యు ఆర్ నియర్ టు ద సిటీ అండ్ యు ఆర్
నియర్ టు ద వేరియస్ స్కూల్స్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ యూ హ్యావ్ ద షాపింగ్ ఫెసిలిటీస్ అండ్ యూ ఆర్ వెరీ నియర్ టు ద ఔటర్ రింగ్ రోడ్. మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్ లో యూల్ బి ఇన్ ద ఎయిర్పోర్ట్, 15 మినిట్స్ లో యూల్ బి అట్ యువర్ వర్క్ ప్లేస్, సేమ్ టైమ్ 15-20 మినిట్స్ లో యూల్ బి ద సిటీ సెంటర్ వచ్చేస్తాం. ఇవే కాకుండా బుద్ధివెల్ ఉందో, బుద్ధివెల్ లో దిస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఐటీ యాక్టివిటీ. అంటే ఇన్ని ఉండడంలో ఏంటంటే ఆ పర్టికులర్ బెల్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మనం ఇప్పుడు మన గచ్చిబౌలి బెల్ట్ అంత యాక్టివిటీలోకి వచ్చేస్తుంది. బట్ ప్రైసింగ్ చూస్తే మీకు గచ్చిబౌలి బెల్ట్ కొండాపూర్ బెల్ట్ కన్నా మీకు ఆల్మోస్ట్ ఐ కెన్ సే 30-40% మనకు తక్కువ కాస్ట్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తుంది. ఎలైట్ లివింగ్ లోని అల్టిమేట్ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తున్న క్యాసా క్యారినో హ్యాపీ కస్టమర్స్ తమ ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నమస్తే అండి, నా పేరు రాజేశ్వర్ రెడ్డి, నేను అడ్వకేట్ను. నేను ఇంతకుముందు రామంతపూర్ ఎస్ఎంఆర్ వినయ్ స్కై సిటీలో ఆ తర్వాత ఎస్ఎంఆర్ బిల్డర్స్ దగ్గర నుంచి డ్యూప్లెక్స్ ఫ్లాట్ కొనుక్కొని అక్కడ రామంతపూర్లో స్టే చేశాను 12 ఇయర్స్. అప్పటి నుంచి ఎస్ఎంఆర్ బిల్డర్స్ మీద నాకు ఒక సాటిస్ఫాక్షన్, మంచి బిల్డర్స్ అని చెప్పి అదే సాటిస్ఫాక్షన్ తోటి నేను ఈ బండ్లగూడ జాగీర్లో ఏదైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో అక్కడ విల్లా నెంబర్ 77 పర్చేజ్ చేసి ఈ మధ్యన ఒక 4 మంత్స్ అయితే ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత ఈ లొకేషన్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండి. దిస్ ఈస్ 23 ఎకర్స్ సమ్ చేంజ్ లో ఫ్యూ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు విత్ ఏంటంటే 60-40 ఫీట్ రోడ్స్ తోటి, హూజ్ పార్కింగ్స్ విత్ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్, విత్ హూజ్ క్లబ్ హౌస్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, అండ్ ఎవ్రీ విల్లా ఈజ్ హ్యావింగ్ ఏ స్విమ్మింగ్ పూల్ అండ్ కామన్ స్విమ్మింగ్ పూల్, ఆ తర్వాత షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, జిమ్, చాలా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ది ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ ఏరియా ఈజ్ విచ్ ఈస్ ఓన్లీ 3 కిలోమీటర్స్ ఫ్రమ్ ది రింగ్ రోడ్. ఒకసారి మనం రింగ్ రోడ్కి యాక్సెస్ అయినాము అని అంటే హార్డ్లీ 20 మినిట్స్ ఫ్రమ్ దిస్ ప్రెమిసెస్ టు రీచ్ ది ఎయిర్పోర్ట్ వితౌట్ ఎనీ మచ్ క్రౌడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అండ్ మోర్ ఓవర్ విచ్ ఈస్ వెరీ నియర్ టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, హార్డ్లీ 25 మినిట్స్. అండ్ ఆల్సో ఆల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్, ఆ తర్వాత ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్ లో విచ్ ఇస్ హార్డ్లీ బిట్వీన్ 20-30 మినిట్స్ లొకేషన్ లో ఉంది. వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ యాజ్ ఫెసిలిటీస్ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, ఆ తర్వాత కనెక్టివిటీ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, ఆ తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈస్ కన్సర్న్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లివింగ్ పీస్ఫుల్లీ థ్యాంక్స్ టు ఎస్ఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. సిటీలో ఫైనస్ట్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా 22 ఎకరాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ ఇన్ 2, 3, and 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లతో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అందరికీ స్వాగతం పలుకుతుంది. రేపటి రోజున ట్రెండింగ్ గా మారేదాన్ని ఈ రోజే గుర్తించడమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్. మోడర్న్ ఎమినిటీస్ తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల ఆదర అభిమానాలు సొంతమవుతాయి. అట్రాక్టివ్ ప్రాజెక్టులతో బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్ల మనసు గెలుచుకోవడంలో అందరికన్నా ముందే ఉండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్రనగర్ సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. 13.75 ఎకర్స్ సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. ఈ ప్రాజెక్ట్ లోని 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేంత గ్రాండ్ గా ఉంటాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కి కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉండడం స్పెషల్ అసెట్. గిరిధారి కన్స్ట్రక్షన్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఆగస్ట్ 15 నాడు ఎంటర్ కాబోతోంది. మరి ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు కాబట్టి మన సుజన్ మీడియా తరఫు నుంచి గిరిధారి కన్స్ట్రక్షన్స్ కి బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్ దాని గురించి చెప్తారా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికి 25 ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బైదాబాయ్ ఏదైతే అడిగిరో ప్రాస్పెరా కౌంటీ, ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బైదాబాయ్ అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. హ
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉన్నాయి. జిల్లాల్లోనూ సిటీకి ధీటైన ప్రాజెక్టులను డిజైన్ చేయొచ్చని నిరూపించింది ఈ సంస్థ. మెట్రో ఎక్స్టెన్షన్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో కోర్ సిటీకి ధీటుగా హైదరాబాద్ ఎక్స్టెండెడ్ ఏరియాలను డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఎంతో ఫోకస్ పెట్టింది. ఈ ట్రెండ్ను ముందుగానే క్యాచ్ చేసి గిరిధారి ప్రాజెక్టులను డిజైన్ చేసింది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నాం అంటే డిఫరెంట్గా 25 ఎకర్స్ నుంచి 50 ఎకర్స్ ఆ రేంజ్లో మేము ప్లాన్ చేసుకుని అది టౌన్కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టలపైన కాకుండా టౌన్కు దగ్గరలో మంచి యాక్సెసబిలిటీ ఉన్నట్టు అంటే హైవేస్లోకి వెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు. ప్రతి మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసబిలిటీ అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీలకు వెళ్ళిపోవచ్చు. వన్స్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు. దాంతోపాటు మా కంపెనీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు త్రిబులారు వస్తున్నాం కాబట్టి త్రిబులారు కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకుని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సర్చ్ చేసి సిటీకి 1-1.5 అవర్స్ జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ లగ్జరీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో ఒకటిగా మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 24 రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసిన మై హోమ్ 3.3 crores స్క్వేర్ ఫీట్ కు పైగా బిల్డప్ ఏరియాను అందించగా మరో 4 కోట్లకు పైగా స్క్వేర్ ఫీట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎన్నో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను ప్రెస్టీజియస్ లొకేషన్స్ లో అందిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మై హోమ్ అక్రిదా పేరుతో మరో మెగా ప్రాజెక్ట్ అందిస్తోంది. హైదరాబాద్ లో తెల్లాపూర్కు సమీపంలోని గోపన్నపల్లిలో మై హోమ్ సంస్థ నిర్మిస్తున్న అక్రిడా ప్రాజెక్ట్ కు ఈ నెల 11th నుండి అంటే ఆదివారం నుండి బుకింగ్ స్టార్ట్ చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భాన్ని కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గోపన్నపల్లిలో మై హోమ్ అక్రిడా కార్పొరేట్ ఆఫీస్ లో ప్రాస్పెక్టివ్ బయర్స్ అండ్ కస్టమర్స్ తో కలిసి ఓ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అనేక మంది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు, కానీ కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు. నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాల్ని తీర్చిదిద్దుతారు. మరి సుఖ సంతోషాల్ని అందజేసే అద్భుతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తారన్న ఖ్యాతినార్జించిన మై హోమ్ గ్రూప్ నుంచి మరో జాలువారిన మహత్తరమైన ఆకాశ హార్మ్యమే మై హోమ్ అక్రిదా. మోడ్రన్ సిటీ పీపుల్ అంచనాలకు మించి అల్టిమేట్ ఎమినిటీస్తో ఈ ప్రాజెక్టును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో, మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే మంచి బజ్ ఏర్పడడంతో కస్టమర్లు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మై హోమ్ అక్రిదా ప్రాజెక్టుకు ఇప్పటికే బిల్డింగ్, టీజీ రేరా సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయనే విషయాన్ని స్పెషల్ గా మెన్షన్ చేయాలి. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు చేరువలో గోపన్నపల్లిలో సుమారు 24.99 ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను G+39 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. అందులో వచ్చే 12 హైరైజ్ టవర్లు దేనికవే సాటిగా నిలుస్తాయి. ఈ 12 టవర్స్ లో మొత్తం 3780 ఫ్లాట్స్ ఉంటాయి. 2, 2.5, 3 BHK ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తున్నారు. టూ బిహెచ్కే ఫ్లాట్ 1399 ఎస్ఎఫ్టీతో మొదలు కానుండగా 3 BHKలో అత్యధికంగా 2347 ఎస్ఎఫ్టీ వరకు ప్లింక్ ఏరియాతో ఫ్లాట్ ను అందిస్తోంది మై హోమ్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్టులో భాగంగా కోటా పేరుతో 58,000 చదరపు అడుగుల్లో ఒక క్లబ్ హౌస్ ను టెర్రా అనే పేరుతో
47,000 స్క్వేర్ ఫీట్ తో మరో క్లబ్ హౌస్ ను అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు సమీపంలోనే మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న మై హోమ్ అవలి, మై హోమ్ సయ్యుక్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో ప్రాజెక్టులు లొకేట్ అయ్యున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై ఆంధ్రప్రదేశ్ వింగ్ ఓ మెగా ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ నెల 24-25 తేదీల్లో విజయవాడలో క్రెడై సౌత్ కాన్ 2024 పేరుతో ఈ ఈవెంట్ జరగనుంది. క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామరెడ్డి గారు, క్రెడై ఏపీ చైర్మన్ శివారెడ్డి గారు, ప్రెసిడెంట్ రమణారావు గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, నేషనల్ సెక్రటరీ రాజా శ్రీనివాస్ గారు, సౌత్ కాన్ కన్వీనర్ డి రాంబాబు గారు క్రెడై సౌత్ కాన్ 2024 భారీగా చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ కమిటీ అంతా కలిసి. సో దేర్ ఇస్ ఏ గుడ్ సజెషన్ ఏంటంటే, జేఎల్ఎల్ అని ఒక మల్టీనేషనల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం కోసము ఎంగేజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ ని ఇక్కడికి రప్పించడం కోసము ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఒక థీమ్ లాగా తీసుకొని ఒక వైట్ పేపర్ తయారవుతుంది. ఇప్పుడు ఇది అది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ వైట్ పేపర్ ని రిలీజ్ చేయడం కోసము సన్నాహాలు జరుగుతున్నాయి. సో దీంతో ఏంటంటే డెఫినెట్ గా ఏంటి, వాట్ ఇస్ ద రియాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే అవకాశాలు ఎక్కడున్నాయి అనేది ఆ వైట్ పేపర్ ద్వారా అందరికీ తెలుస్తుంది. దానివల్ల డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. సౌత్ కాన్ 2024 August 24th and 25th విజయవాడలో అయానా కన్వెన్షన్ సెంటర్ లో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌత్ కాన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ సౌత్ కాన్ థీమ్ యునైట్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్హాన్స్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడి అవకాశాలు అలాగే కంబైన్డ్ 5 states లో ఉన్న పొటెన్షియల్ ని ఒకరొకరు ఇంటరాక్ట్ అయ్యి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము అందరం కూడా మా వ్యాపారాలని ఎలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వీఆర్ ఆల్సో కండక్టింగ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్త, అమరావతి రాజధానిని కొత్తగా మళ్ళీ నిర్మించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మీ విజయవాడలో సౌత్ కాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దక్షిణాది 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ డీలర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రెడై ఏపీస్ ఆర్గనైజింగ్ సౌత్ కాన్ 2024 ఇన్ విజయవాడ ఆన్ August 24th and 25th. ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఆల్ ద సదరన్ స్టేట్స్ క్రెడై మెంబర్స్ విల్ పార్టిసిపేట్ అండ్ ఇన్ ద సదరన్ స్టేట్స్ క్రెడై ఈస్ హ్యావింగ్ 64 chapters విత్ 3,250 డెవలపర్ మెంబర్స్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 1,000 మెంబర్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. అవర్ నేషనల్ లీడర్స్, మినిస్టర్స్ అండ్ అదర్ కన్సర్న్డ్ అఫీషియల్స్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, టాప్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ టెక్నికల్ పర్సనాలిటీస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విల్ అటెండ్ అండ్ గివ్ దర్ వాల్యుబుల్ మెసేజ్ టు ద పార్టిసిపెంట్స్. అండ్ ద కాన్ఫరెన్స్ విల్ బి ఇనాగరేటెడ్ బై అవర్ బిలవ్డ్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. విజయవాడ చాప్టర్ కేమ్ ఫార్వర్డ్ టు డూ ద హ్యాండిల్ ద దిస్ ఈవెంట్ ఆల్మోస్ట్ పాస్ 3 months. యాజ్ ఎల్డర్ సెడ్, ప్రతి ఒక్కడు కూడా 13 subcommittees వేసుకొని ప్రతి ఒక్కడు కూడా రిజిస్ట్రేషన్ కమిటీ, అలాగే సాఫ్ట్వేర్ కమిటీ, అకామిడేషన్, వేరియస్ కమిటీస్, ప్రతి ఈచ్ అండ్ ఎవరి కమిటీ, ఐ రియలీ అప్రిషియేట్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, సౌత్ కాన్ ఏర్పాటు చేయడానికి అమరావతి డెవలప్మెంట్స్ లో మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసి పాల్గొంటారని, కన్స్ట్రక్షన్ లో ఉంటారని చెప్పి కూడా వివిధ బిల్డర్స్ ని ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుందండి. ఇప్పటివరకు 500 delegates రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఎక్స్పెక్టేషన్ లో 1,000 అనుకుంటున్నామండి. దీనికి మేము అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీంట్లో స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్యాంకర్స్ ని, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని మరియు మెటీరియల్ సప్లైస్ ని, వీరి ద్వారా కూడా కొంతమంది వచ్చిన బిల్డర్స్ కొన్ని కొన్ని వాటిని చూసి మెటీరియల్స్ కూడా అవగాహన చేసుకుంటారని అవి కూడా స్థాపించడం జరిగిందండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.